హాయ్ అండి, సురారంలో మాసవాతక్క ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి, మా తోటకాళ్ళ బావగారిని, మా పెద్ద మామయ్య గారి కొడుకు కాళ్ళనండి. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, చూపిస్తాను చూడండి. ఏటనండి, నీరసంగా ఉంటుందండి బాబు. తక్కువ తిన్నా నీరసంగానే ఉంటుంది, ఎక్కువ తిన్నా నీరసంగానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తా అన్నారండి, తక్కువ తినమ్మా, డ్రై ఫ్రూట్స్ తిను, బామం తెక్కలు, జీడిపప్పు, అంజీర పళ్ళు ఇలాంటివి తినమ్మా అన్నాడండి. అయ్యమ్మా ఆయన తెమ్మంటుంటే నేను పెందుకు కోడి మేపినట్టు మేపుతానా, జీడిపప్పు పెట్టి బామం పప్పు పెట్టి అంటున్నాడండి. ఏం చేయనండి, ఆ కాదం పప్పు అయితే తెచ్చారండి, అది తింటుంటే గోళ్ళు కూడా ఊడిపోయి చూడండి, చిన్న చిన్న గోళ్ళు వచ్చేసాయి. పులుసుకోలేకపోతున్నాం బావిదారి బామం పప్పు, అలాగే తింటున్నామండి. ఎక్కువ ఉంటే తినలేకపోతున్నా, తక్కువ ఉంటే వండలేకపోతున్నా, ఏటో జీవితం, మాయదారి జీవితం. ఏటోనండి బాబు, ఇంత అలాంటి జీవితం వచ్చింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్చిన, ఎంత తిన్నా ఎక్కడ పోతుందో తెలుస్తులేదు, శరీరంలో ఎక్కడ పోతుందో తెలుస్తులేదు. ఆకుకూరలు తినమంటున్నారా, ఆకుకూరలు తిని ఎడుతున్నామా, గడ్డి లేకుంటున్నాయి ఆకుకూరలు. ఆకుకూరలు తినాలా, హెల్దీ ఫుడ్ తినాలంటున్నారు, అవి తినగలుగుతున్నావు ఏంటి? గడ్డి గడ్డి కొంచెం నూనె ఎక్కువ వేసుకుని వేపేసుకుంటే బాగుంటుంది కదా, నూనె ఎక్కువ వేసుకుంటే కొలెస్ట్రాల్ బ్యాడ్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోద్ది, ఇది అది అంటున్నారు. ఏంటనండి బాబు, కలియుగం ఏటో ఏటో, ఈ అంతం ఏటో ఏటో, అర్థవాలేదు. చూడండి నేను బట్టలు తెచ్చాడు హాస్టల్ నుంచి, ఈ బట్టలు అన్నీ నా మీద పెడుతున్నాడండి మా కుర్రాడు. హాస్టల్ నుంచి బట్టలు తెచ్చి అన్నీ రెండు బకెట్లు బట్టలు అయ్యాయి, ఉతికాను, ఉతికి మళ్ళీని మేడం మీద ఆరబెట్టాము. ఇప్పుడు మేడమే తెచ్చారు, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఐదు ఆరు సంవత్సరాలు ఫెయిల్ అయిపోతున్నామండి, హాస్టల్ కడతాను మళ్ళీ బట్టలు అన్నీ మరపెట్టి మళ్ళీ ఇంటి ప్రయాణం చెయ్యా. అత్తవారింటి కొత్త పెళ్లి కొడుకుని పంపినట్టు బట్టలు అన్నీ సెట్ చేసేసి అన్ని పంపాలి, నాకు అసలే పని పంపకం. ఇప్పుడండి మా చుట్టాలు వచ్చారండి, మా బావగారు తోటకాళ్ళనండి, హైదరాబాద్ నుంచి అండి. ఇప్పుడండి గరీబ్ రథకి దిగారండి. ఇవాళ ట్రైన్ ఏమో లేట్ ఏమోనండి, మా కొంచెం ఎక్కాలండి. లేదండి, బ్యాగ్ ఇచ్చుకోరా పెద్దమ్మ దగ్గరికి. ఏంటండి, వీడియో తెస్తున్నానండి. బాగా ఉన్నారండి, ఇప్పుడే జర్నీ చేసి వచ్చారు కదండి. రండి ఆయన చోట ఎవరి ముందు వెళ్ళిపోయారు? కాదండి, కోళ్ళ సెల్పులు బీరువాకి వంగిపోయిందండి. కోళ్ళ సెల్పులు వచ్చి బీరువా మోకాళ్ళ సెల్పులు వచ్చేయండి బావగారు. ముందు నుంచి చూడంటున్నారండి, ముందు నుంచి చూడటమో వెనక నుంచి చూడటమో. బావగారు సీట్ వేసాను, మీరు పాస్ కోసినా పర్వాలేదండి. మా బావగారు సీట్ వేసి మా ఆయన అని మా బా కింద సెంటి పిల్లలకి సీట్ వేసినప్పుడు చేస్తామండి. అందుకేనండి మా బావగారిని ఇద్దరు కింద పడుకుంటున్నారండి, ఏసీ కదండి, అందరూ ఒక రూమ్ లోనే ఉండాలనుకుంటున్నామండి. బయట వేడి అసలు తట్టుకోలేకపోతున్నామండి, చూడండి. లేవరా ఇప్పుడు దాకా రాపడ పెట్టి 11 అవుతుంటేనే 10 అయింది, ఎక్కడికి వెళ్ళావు? అవి వెళ్తావు కదా స్కూల్ కాలేజీకి వెళ్తావు కదా, వెళ్ళుండు వదులుతుంది.
సింహాచలం వెళ్ళిపోతున్నారండి పొద్దుటే సింహాచలం బయలుదేరి వెళ్ళిపోతున్నారు. బాయ్ అండి. సరే అండి. సింహాచలం వెళ్తున్నారండి. అందుకనే కారు ఎక్కడ పైప్ ఏదో అడ్డంగా ఉందండి, అక్కడ వరకు వెళ్ళిపోయారు. అందుకే అక్కడ నుంచి ఎక్కుతారంట. కారులో వెళ్ళిపోయారండి సింహాచలం. తెల్లవారు 4 అయిందండి. ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ చీకటిగా ఉంది, కనిపిస్తుంది.